ఈ లోకమునంతటినీ కాపాడి, దేవతలను కాపాడి, రాక్షసులను కాపాడి, హాలాహల భక్షణము చేసినటువంటి శివస్వరూపం అత్యంత సౌలభ్యముతో కూడినటువంటి శివస్వరూపం. ఇది ప్రతిరోజు సూర్యోదయానికి సూర్యాస్తమయానికి ఆకాశంలో కనపడతాడు ఆయన. బ్రాహ్మీ ముహూర్తం దాటి అరుణోదయ వేళ అంటారంటే సూర్యోదయం అవడానికి పూర్వం కొద్దిగా ఎర్రటి కాంతులు ఆకాశం మీద చిమ్ముకున్నప్పుడు ఆయన వస్తారు ఆకాశం మీదకి. ఎందుకు వస్తారో తెలుసా అండి? మంగళప్రద దర్శనాన్ని ఇవ్వడానికి. ఇదే వేదం అంది, అసౌ యో వసర్పతి నీల గ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య. ఎవరో గొప్ప ధ్యాననిష్ట కలిగిన వారు, తపశ్శక్తి కలిగిన వారు, ఋషులైన వారు, సమాధిలో ఉన్నవారికి ఈశ్వరుడు లోపల దర్శనమిస్తే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాన్ని కృత్వాభివదం యదాస్తే, అటువంటి వారికి సమాధిలో ఈశ్వరుడు చెప్పి దర్శనమిస్తే అనుభవించగలిగినటువంటి పరమేశ్వరుని యొక్క దర్శన భాగ్యం ఎంత సులభం చేశాడో తెలుసా అండి? ఆయన నీలలోహిత రుద్రుడు ఏమీ చేతకానటువంటి, కేవలం ఇంట్లో పనులు చేసేటటువంటి, ఏ శాస్త్రము చదువుకోనటువంటి, కనీసంలో కనీసం అక్షర జ్ఞానం కూడా లేనటువంటి గృహిణులైనటువంటి కాంతలు కడవలు పట్టుకుని వెళ్లి నీళ్లు తెచ్చుకునే వాళ్ళకి కూడా నేను కనపడతాను. కాదు కాదు, మేకలు గొర్రెలు కాసుకునే వాళ్ళకి కూడా నేను కనపడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఎందుకో తెలుసా అండి? అదే ఆదిత్య దర్శనము అని పిలుస్తారు. ఉదయం వేళ ఆకాశం నల్లగా ఉంటుంది, కొద్దిగా ఎర్రటి కాంతులు చిమ్ముతున్నప్పుడు మీరు ఆకాశం వంక పరీక్షగా నమస్కారం చేస్తూ అందున రుద్రపారాయణ చేస్తూ చూడగలిగితే ఆ ఎర్రటి కాంతుల మధ్యలో నల్లటి ఆకాశం కనపడుతుంది. ఒక స్థితిలో ఆ ఎర్రతనం దట్టంగా వస్తుంది, కొద్దిసేపే ఉంటుంది ఆ దట్టమైన ఎరుపు ఉండి వెంటనే మళ్ళీ తగ్గిపోయి సూర్యబింబం పైకి వచ్చేస్తుంది. ఆ దట్టమైన ఎర్రకాంతిలో కొద్ది కొద్దిగా నల్లటి ఆకాశం కనపడుతుందే, అదే నీలలోహిత రుద్రుడు. అప్పుడు ఆయనే ఆకాశం మీదకు వస్తాడు అని. అది మీకు దేనికి ప్రారంభకాలం? మీ పనులన్నీ చేసుకోవడానికి ప్రారంభకాలం అదే. అక్కడి నుంచే మీరు ఇంకా పనులు చేసుకోవడం మొదలెడతారు. మీరు చేసే పనులన్నీ ఏది కోరి చేస్తారు? మీరు నేను నాశనం అయిపోవాలి సర్వేశ్వర అని ఎవడైనా ఏ పనైనా చేస్తాడా? ఎవడు చేసినా ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం కదా. పరమమంగళప్రదమైనటువంటి నీలలోహిత దర్శనం ఆకాశంలో చేసి ఆ రోజు పనులు ప్రారంభం చేస్తే అన్ని పనులు మంగళప్రదంగా పూర్తవుతాయి. ఒకవేళ ఆపద రావలసి ఉన్నా బాగా తగ్గించి ఈశ్వరుడు కాపాడతాడు. మళ్ళీ ఎప్పుడు కనపడతాడో తెలుసా అండి? మళ్ళీ సూర్యాస్తమయ సమయంలో కనపడతాడు. కనపడిట లోకానికి ఇది ప్రారంభ వేళ, మీ కార్యాలు ప్రారంభించండి, నేనున్నాను. మీరు చూడండి, మీరు ఒక పెద్ద పని మొదలెట్టారనుకోండి, మొదలు పెడితే మీ అంత మీరు మొదలెట్టారనుకోండి, ఒక బిగుడు, ఒక భయం ఉంటుంది, అమ్మో ఇదేమైనా తప్పు అవుతుందేమో, ఇదేమైనా పొరపాటు అవుతుందేమో, ఇంత చేసిన తర్వాత ఏమైనా అవుతుందేమో అని. అన్నీ తెలుసున్న ఒక పెద్ద ఆయన, మీకేమీ పర్వాలేదు, నేనున్నాను, మీరు ప్రారంభం చేయండి, నేను చూస్తూ ఉంటాను అన్నాడు అనుకోండి, ఇంకా మీకు ధైర్యం ఉంటుంది. ఆయన ఉన్నారు పర్వాలేదు, ఆయన చూసుకుంటూ ఉంటారు, పెద్ద ఆయన, మహానుభావుడు, ఆయన చక్కటి దృష్టి మన మీద పడింది కాబట్టి ఆయన కాపాడుతూ ఉంటారు, ఈ నమ్మకం మీకు కలుగుతుంది. నీలలోహిత దర్శనం ఆకాశంలో చేసిన తరువాత ప్రారంభం చేసేటటువంటి పనులన్నీ వెనక పెద్ద ఆయన ఉన్నాడన్న నమ్మకంతో ప్రారంభం చేసినవి కాబట్టి చక్కగా జరగడం మొదలవుతాయి, బుద్ధి ప్రచోదనం కలుగుతుంది, సరిగ్గా పనిచేస్తారు. మళ్ళీ మీరు శ్రీరామాయణంలో దానికి సంబంధించిన వర్ణనలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఎవరు చెప్పారని వెళ్ళిపోతాయి పక్షులన్నీ గోళ్లకి. మీరు చూడండి, మళ్ళీ సాయంకాలం అరుణకాంతులు వస్తాయి. ఇక్కడ కాదు, మీరు ఏదైనా ఆ పరవస్తు చిన్నయ్య సూరి వర్ణిస్తారే, గోదావరి నది తీరంబన ఒక పెద్ద వటవృక్షంబు గలదు, దానిని ఆశ్రయించి అనేక మృగ కాక జంబుకంబులు ఉండు అని సాయంకాలం అయ్యేటప్పటికి చెట్టుని చేరుకునేటటువంటి పక్షుల యొక్క అరుపులు మీరు వినాలి. సూర్యోదయంలో అవి నిద్రలేచినటువంటి హడావిడి వినాలి. నేను ఒకప్పుడు ఒక ఊళ్ళో ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఎదురుగుండా ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది, ఏదో శమీ వృక్షం అంత చెట్టు. ఆ చెట్టును ఆశ్రయించి ఎన్నో పక్షులు ఉండేవి. ఉదయం వేళలో నిద్రలేచి చేసేటటువంటి కిలకిలారావములు,
రాత్రి అవి చెట్టు మీదకి చేరిపోయినప్పుడు చేసేటటువంటి అరుపులకి మాట వినపడేది కాదు. ఒక అరగంట అంత సందడి. మీరు చూడండి, సాయంకాలం అయ్యేటప్పటికి కొడుకు వచ్చేస్తాడు, కూతురు వచ్చేస్తుంది, ఆయన వచ్చేస్తాడు, ఇంకా ఇంట్లో అప్పటి వరకు ఆవిడ హాయిగా ఛానల్ మార్చి, ఈ ఛానల్ ఈ ఛానల్ మార్చి, ఆ ఛానల్ ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు వచ్చేస్తారంతే, ఏమే ఏది కాస్త బత్తాయి రసం ఇయ్యి, అబ్బబ్బబ్బబ్బ చచ్చిపోతానని ఆవిడకి అర్థమైనా అర్థమవకపోయినా ఆఫీసులో విషయాలన్నీ చెప్పేయడం మొదలెడతాడు. చెప్పింది వింటున్నావా అంటుంటాడు. వాడు వచ్చేస్తాడు, ఆ బూట్లు అక్కడ వదిలేస్తాడు, తెల్లటి సాక్స్ వేసుకుని ఇంట్లో పరిగెత్తేస్తుంటాడు. అమ్మ అమ్మ ప్రైవేట్కి వెళ్ళిపోవాలి, తొందరగా టిఫిన్ పెట్టి అమ్మా అంటాడు. ఆ పిల్ల వచ్చేస్తుంది, గబగబా వచ్చేసి అమ్మాయి ఏముండవు అని ఇలా లాగి ఓ జాడి కింద పడేస్తుంది. ఇల్లంతా కళింగ యుద్ధ భూమి, ఎంత ఓ చప్పుళ్ళు. మళ్ళీ రాత్రి 9 అవుతుంది, ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుంటారు, శివానుగ్రహం, నిద్రపోతారు. పక్షులు చెట్టు కూడా అలాగే ఉంటాయి. చీకటి పడిపోతుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని ఈ గోపకాంతలందరూ కూడా గబగబా నీళ్ల కుండలు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంటారు. పక్షులు చెట్టుకి చేరిపోతుంటాయి, పశువులన్నీ గబగబా వాటి యొక్క కొట్టములకు అవి వెళ్ళిపోతుంటాయి. అన్నీ కూడా తమ తమ విశ్రాంతి స్థానములలోకి అవి ప్రవేశించేస్తుంటాయి. ఇలా తమ తమ విశ్రాంతి స్థానముల వైపుకి వెళ్ళిపోయేటట్టుగా బుద్ధి ప్రచోదనం చేసిన వాడున్నాడే ఆయనే. అందరూ ఇంకా మీ పనులు కట్టేసి పొద్దున్నే చేశారు కదా, వెళ్ళి పడుకోండి. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? 5 అవుతుంది, పిల్లలు ఇంకా ఏదోను మేస్టారు చెప్తున్న పాఠాన్ని సంతోషంగా అలా వింటుంటాడు. ఏదో మేస్టారు అద్భుతంగా ఆ ప్రతాపరుద్ర గజపతి చేసినటువంటి దండయాత్రల్ని సోషల్ పాఠం చెప్తున్నాడు అనుకోండి, అలా నోళ్ళు అప్పగించి పిల్లలందరూ ఆ పాఠం వింటుంటారు. జటిలమైన లెక్క కొంతమంది పిల్లలు క్లాసులో వింటుంటారు. ఇంతలోకే టంగ్ 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 గంట పడేస్తారు, అయిపోయింది స్కూలు. ఇంకా మాస్టర్ చెప్తున్న ఆఖరి మాటలు ఎవరికి గబగబ పుస్తకాలు మూసేసి సంచిలో పెట్టేసుకుని వీళ్ళు గబగబ లేచి నిలబడిపోతారు అంతే. ఆ సరే అని మాస్టర్ కూడా డస్టర్ పుస్తకం మడత పెట్టేసి ఓసారి ఇలా తుడిచేసుకుని ఆ క్లాస్ లీడర్ ఎవడో పట్టుకుని గబగబ రూమ్లోకి వెళ్ళిపోతుంటాడు. ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు అంతే. ఈ పిల్లలందరూ కోలాహలంగా రోడ్డెక్కేసి పరుగులు ఇంక ఇళ్ళకి. గంట కొడితే వెళ్ళిపోవడం ఎలా ఉంటుందో మళ్లీ ఆకాశంలో నీలలోహితుడు రుద్రుడు కనపడేటప్పటికీ సమస్త భూతములు విశ్రాంతి వైపుకి వెళ్ళిపోవడం అలా ఉంటుంది. అది మీరు దర్శనం చేసి ఆనందించాలి. ఆ నీలలోహిత రుద్రుడు కనపడగానే సమస్త భూతములు విశ్రాంతిలోకి వెళ్ళిపోవడానికి మళ్ళీ ఉద్యుక్తమవుతుంటే అబ్బబ్బబ్బా ఏమి శివానుగ్రహం రా, మళ్ళీ ఇవన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి కంబళి ఉన్నవాడు కంబళి కప్పుకుని, నేల మీద పడుకునేవాడు నేల మీద, ఓవర్ బ్రిడ్జ్ ఫుట్పాత్ మీద పడుకునేవాడు ఫుట్పాత్ మీద, డబుల్ కాట్ బెడ్ ఉన్నవాడు బెడ్ మీద, ఏసీ ఉన్నవాడు ఏసీ వేసుకుని, ఏసీ లేనివాడు ఫ్యాన్ వేసుకుని, ఎవడు ఎలా పడుకుంటే అలా. మీరు మధ్యాహ్నం రాత్రి 2 ఒకసారి లేచి వచ్చి బాల్కనీలో నిలబడాలా చూడండి, పై మేడ ఎక్కి లోకాన్ని. ఆఖరికి వీధి చివర కుక్క కూడా కాళ్లతో ఓ గుంట తవ్వుకుని అందులో పడుకుని తన మూతి తీసుకెళ్లి కాళ్ల మధ్యలో పెట్టేసుకుని పడుకుంటాడు. సమస్త భూతములకు కూడా ఇంద్రియముల శక్తినివ్వడానికి నిద్రాకాలిక సుఖమునిచ్చి అందరినీ తన ఒడిలోకి తీసుకుని అలిసిపోయినటువంటి పిల్లలు, అమ్మ వెంకటాచలంలో మరమరాలు కొనిపెట్టి ఆ మరమరాల మిక్సర్ కూర్చుంటే ఇట్నించోడు 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 తల పెట్టుకుని పడుకుంటే అందరూ గుళ్ళు చేయించుకుని నిద్రపోతుంటే అమ్మ తొడలు కాళ్ళు ఎత్తితే వాళ్ళకి ఎక్కడ నిద్రాభంగం అవుతుందో అని నిప్పెడుతున్నా, వాళ్ళ వీపుల మీద జో కొడుతూ తన అలా చూస్తుంటే నిద్రపోతున్న పిల్లల వంక చొంగ కారుస్తూ తన చీర తడిచిపోతున్న మురిసిపోయిన అమ్మలా ఇన్ని భూతములను తన ఒడిలో సేద తీర్చి నిద్రపుచ్చుతుంటాడు. అది శివస్వరూపం. ఇది దాన్ని దర్శనం చేయండి, అవ్యక్తానందం. ఆహా తండ్రి ఏమి శక్తినిది, ఏమి ఉదారుడవు తండ్రి. మళ్ళీ తెల్లవారుతుందంతే అఖిల జగముల కందెర ఎగుతు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళదంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు తికన గారు విరాట పర్వంలో. మళ్ళీ సమస్త భూతములను మేల్కొలుపుతాడు. అందరూ లేచి తమ పనులు తాము మొదలు పెడతారు. అయ్యో ఎవడికేం కష్టం వస్తుందో, ఓసారి నన్ను చూసేడితే బాగున్నాం. ఇంకో చోట ఇంకో చోట కనబడితే వాడు తెల్లారకట లేచి రాడు. ఎవడింట్లోంచి వాడు ఇలా పైకి చూసినా కనపడేటట్టు నీలలోహిత రుద్రుడై ఆకాశంలో కనపడతాడు. అందుకే వేదం అంది, ద్రాపే అంధసస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణాం పశూనాం ఆభేర్మో రోమో ఏషాం కించనా మమత అంది. ద్రాపే ఈశ్వరా, నీవు మేము చేసినటువంటి పాపములను దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని కష్టపెట్టవద్దు. నువ్వు అన్నమునకు అధిదేవతవి,
అన్నం తినాలన్నంతసేపే బతికి ఉంటాడు. అన్నం మీద వైముఖ్యం వచ్చేసిందో వెళ్ళిపోతున్నాడని గుర్తు. అన్నం తినగలిగినటువంటి అదృష్టాన్ని మాకి, సుఖములను ఇంట్లో ఉండడం కాదు వాటిని అనుభవించగలిగినటువంటి ప్రజ్ఞ. ఇంట్లో ఏసీ ఉంది, గుండెల నిండా శ్లాష్మ ఉంది, ఏమిటి ఉపయోగం, వేసుకోవడానికి వీల్లేదు. ఇంట్లో మంచి చింతకాయ పులుసు పెట్టగలిగిన భార్య ఉంది, ఒంటి నిండా బీపీ ఉంది, ఏమిటి ప్రయోజనం, తినడానికి వీల్లేదు. ఇంట్లోనేమో బాగా ముగ్గిన సీతాఫలాలు ఉన్నాయి, ఒంటి నిండా 370 షుగర్ ఉంది, ఏమిటి ప్రయోజనం, తినడానికి లేదు. ద్రాపేయం ధసస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఏషాం పశూనాం ఆభేర్మో రోమో ఏషాం కించనామత. ఇది అభిషేకం. చల్లబడు తండ్రి, నువ్వేం చేస్తావో తెలుసా? అన్నం తినే అదృష్టాన్ని, సుఖములు అనుభవించగలిగిన అదృష్టాన్ని నాకే కాదు పశువులకి, శం చతుష్పదే శం ద్విపదే, రెండు కాళ్ళున్నవి నాలుగు కాళ్ళున్నవి మా పశువులు మేము ఆయుర్దాయంతో సంతోషంగా ఆనందంగా ఉండగలిగినటువంటి స్థితిని కటాక్షించు. మా పాపములు చేసి ఉన్నాయే అవి చూసి మా మీద కోపం పెంచుకుని ఇలా వేలు చూపించి మమ్మల్ని బయట మమ్మల్ని మా మీద పగపట్టి మమ్మల్ని నరకంలోకి తొయ్యకు తండ్రి, మమ్మల్ని కాపాడు, మా బుద్ధిని మంచి వైపు ప్రచోదనం చెయ్యి, మాతో మంచి పనులు చేయించు, మమ్మల్ని మా పశువుల్ని కాపాడు. ఓ నీలలోహిత రుద్రుడా, నువ్వు ఇది చెయ్యగలవు. నీలలోహిత రుద్రుడు చేసేటటువంటి మహోపకారం అది. మీరు రోజు అందుకే రుద్రాభిషేకం చేయకపోయినా రుద్రాన్ని పారాయణ చేసి నీళ్లు విడిచిపెట్టి ఆ నీళ్లు తీర్థంగా పుచ్చుకుంటే చాలంత శక్తివంతం అంటారు. అయితే స్వరం తెలిసి ఉండాలి, ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీల్లేదు అలాగా. కాబట్టి అది చేసి తీర్థం పుచ్చుకున్న అంత శక్తి అది చేత కాకపోతే ఏ నీలలోహిత రుద్రుణ్ణి చూడడానికి ఏం కష్టం లేదుగా. బయటికి వెళ్ళి చూడగలరుగా తెల్లవారకట లేచి. నేను తెల్లవారకట కూడా లేవలేనంటే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తానొచ్చినా తాను రానివాడు కృతజ్ఞుడు, ఈశ్వరుడే వచ్చినా రాకపోతే నీ కర్మ, నిన్ను ఎవడో రక్షించలేడు. కాబట్టి పశువుల్ని మన్ని మన బుద్ధుల్ని నరకం రాకుండా పుణ్యలోకములకు తీసుకెళ్లగలిగినటువంటి శక్తిని ఇన్నిటిని కలిగిన వాడై ఉదారుడై ఉభయ సంధ్యల యందు దర్శనమిచ్చి సమస్త భూతములను కాపాడగలిగినటువంటి వాడై ఏమీ చదువుకోని వాళ్ళ దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళ వరకు అందరికీ దర్శనమిచ్చేటటువంటి సులభుడైన పరమశివుని యొక్క రూపమేదుందో దానికే నీలలోహిత రుద్రుడు అని పేరు. ఈ లోకమునంతటినీ కాపాడి, దేవతలను కాపాడి, రాక్షసులను కాపాడి, హాలాహల భక్షణము చేసినటువంటి శివస్వరూపం అత్యంత సౌలభ్యముతో కూడినటువంటి శివస్వరూపం. ఇది ప్రతిరోజు సూర్యోదయానికి సూర్యాస్తమయానికి ఆకాశంలో కనపడతాడు ఆయన. బ్రాహ్మీ ముహూర్తం దాటి అరుణోదయ వేళ అంటారంటే సూర్యోదయం అవడానికి పూర్వం కొద్దిగా ఎర్రటి కాంతులు ఆకాశం మీద చిమ్ముకున్నప్పుడు ఆయన వస్తారు ఆకాశం మీదకి. ఎందుకు వస్తారో తెలుసా అండి? మంగళప్రద దర్శనాన్ని ఇవ్వడానికి. ఇదే వేదం అంది, అసౌయో వసర్పతి నీల గ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్ను దృశన్ను దహార్య. ఎవరో గొప్ప ధ్యాననిష్ట కలిగిన వారు, తపశ్శక్తి కలిగిన వారు, ఋషులైన వారు, సమాధిలో ఉన్నవారికి ఈశ్వరుడు లోపల దర్శనమిస్తే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాన్ని కృత్వాభివదం యదాస్తే. అటువంటి వారికి సమాధిలో ఈశ్వరుడు చెప్పి దర్శనమిస్తే అనుభవించగలిగినటువంటి పరమేశ్వరుని యొక్క దర్శన భాగ్యం ఎంత సులభం చేశాడో తెలుసా అండి ఆయన నీలలోహిత రుద్రుడు. ఏమీ చేత కానటువంటి, కేవలం ఇంట్లో పనులు చేసేటటువంటి, ఏ శాస్త్రము చదువుకోనటువంటి, కనీసంలో కనీసం అక్షర జ్ఞానం కూడా లేనటువంటి గృహిణులైనటువంటి కాంతలు కడవలు పట్టుకుని వెళ్లి నీళ్లు తెచ్చుకునే వాళ్ళకి కూడా నేను కనపడతాను. కాదు కాదు, మేకలు గొర్రెలు కాసుకునే వాళ్ళకి కూడా నేను కనపడతాను అని ప్రతిజ్ఞ చేశాట. ఎందుకో తెలుసా అండి? అదే ఆదిత్య దర్శనము అని పిలుస్తారు. ఉదయం వేళ ఆకాశం నల్లగా ఉంటుంది, కొద్దిగా ఎర్రటి కాంతులు చిమ్ముతున్నప్పుడు మీరు ఆకాశం వంక పరీక్షగా నమస్కారం చేస్తూ అందున రుద్రపారాయణ చేస్తూ చూడగలిగితే ఆ ఎర్రటి కాంతుల మధ్యలో నల్లటి ఆకాశం కనపడుతుంది. ఒక స్థితిలో ఆ ఎర్రతనం దట్టంగా వస్తుంది, కొద్దిసేపే ఉంటుంది ఆ దట్టమైన ఎరుపు ఉండి వెంటనే మళ్ళీ తగ్గిపోయి సూర్యబింబం పైకి వచ్చేస్తుంది.
ఆ దట్టమైన ఎర్రకాంతిలో కొద్ది కొద్దిగా నల్లటి ఆకాశం కనపడుతుందే, అదే నీలలోహిత రుద్రుడు. అప్పుడు ఆయనే ఆకాశం మీదకు వస్తాడు అని. అది మీకు దేనికి ప్రారంభకాలం? మీ పనులన్నీ చేసుకోవడానికి ప్రారంభకాలం అదే. అక్కడి నుంచే మీరు ఇంకా పనులు చేసుకోవడం మొదలెడతారు. మీరు చేసే పనులన్నీ ఏది కోరి చేస్తారు మీరు? నేను నాశనం అయిపోవాలి సర్వేశ్వర అని ఎవడైనా ఏ పనైనా చేస్తాడా? ఎవడు చేసినా ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం కదా. పరమమంగళప్రదమైనటువంటి నీలలోహిత దర్శనం ఆకాశంలో చేసి ఆ రోజు పనులు ప్రారంభం చేస్తే అన్ని పనులు మంగళప్రదంగా పూర్తవుతాయి. ఒకవేళ ఆపద రావలసి ఉన్నా బాగా తగ్గించి ఈశ్వరుడు కాపాడతాడు. మళ్లీ ఎప్పుడు కనపడతాడో తెలుసా అండి? మళ్లీ సూర్యాస్తమయ సమయంలో కనపడతాడు. కనపడిట లోకానికి ఇది ప్రారంభవేళ, మీ కార్యాలు ప్రారంభించండి, నేనున్నాను. మీరు చూడండి, మీరు ఒక పెద్ద పని మొదలెట్టారనుకోండి, మొదలు పెడితే మీ అంతా మీరు మొదలెట్టారనుకోండి, ఒక బిగుడు, ఒక భయం ఉంటుంది, అమ్మో ఇదేమన్నా తప్పు అవుతుందేమో, ఇదేమన్నా పొరపాటు అవుతుందేమో, ఇంత చేసిన తర్వాత ఏమైనా అవుతుందేమో అని. అన్నీ తెలుసున్న ఒక పెద్ద ఆయన, మీకేమీ పర్వాలేదు నేనున్నాను, మీరు ప్రారంభం చేయండి, నేను చూస్తూ ఉంటాను అన్నాడు అనుకోండి, ఇంకా మీకు ధైర్యం ఉంటుంది. ఆయన ఉన్నారు పర్వాలేదు, ఆయన చూసుకుంటూ ఉంటారు, పెద్ద ఆయన, మహానుభావుడు, ఆయన చక్కటి దృష్టి మన మీద పడింది కాబట్టి ఆయన కాపాడుతూ ఉంటారు, ఈ నమ్మకం మీకు కలుగుతుంది. నీలలోహిత దర్శనం ఆకాశంలో చేసిన తరువాత ప్రారంభం చేసేటటువంటి పనులన్నీ వెనక పెద్ద ఆయన ఉన్నాడన్న నమ్మకంతో ప్రారంభం చేసినవి కాబట్టి చక్కగా జరగడం మొదలవుతాయి, బుద్ధి ప్రచోదనం కలుగుతుంది, సరిగ్గా పనిచేస్తారు. మళ్ళీ మీరు శ్రీరామాయణంలో దానికి సంబంధించిన వర్ణనలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరు చెప్పారని వెళ్ళిపోతాయి పక్షులన్నీ గోళ్లకి. మీరు చూడండి, మళ్ళీ సాయంకాలం అరుణకాంతులు వస్తాయి. ఇక్కడ కాదు, మీరు ఏదైనా ఆ పరవస్తు చిన్నయ్య సూరి వర్ణిస్తారే, గోదావరి నదీ తీరంబన ఒక పెద్ద వటవృక్షంబు గలదు, దానిని ఆశ్రయించి అనేక మృగ కాక జంబుకంబులు ఉండు అని. సాయంకాలం అయ్యేటప్పటికి చెట్టుని చేరుకునేటటువంటి పక్షుల యొక్క అరుపులు మీరు వినాలి, సూర్యోదయంలో అవి నిద్రలేచినటువంటి హడావిడి వినాలి. నేను ఒకప్పుడు ఒక ఊళ్ళో ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఎదురుగుండా ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది, ఏదో శమీవృక్షం అంత చెట్టు. ఆ చెట్టును ఆశ్రయించి ఎన్నో పక్షులు ఉండేవి. ఉదయం వేళలో అవి నిద్రలేచి చేసేటటువంటి కిలకిలారావములు, రాత్రి అవి చెట్టు మీదకి చేరిపోయినప్పుడు చేసేటటువంటి అరుపులకి మాట వినపడేది కాదు. ఒక అరగంట అంత సందడి. మీరు చూడండి, సాయంకాలం అయ్యేటప్పటికి కొడుకు వచ్చేస్తాడు, కూతురు వచ్చేస్తుంది, ఆయన వచ్చేస్తాడు, ఇంకా ఇంట్లో అప్పటి వరకు ఆవిడ హాయిగా ఛానల్ మార్చి, ఈ ఛానల్ ఈ ఛానల్ మార్చి, ఆ ఛానల్ ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు వచ్చేస్తారంతే, ఏమే ఏది కాస్త బత్తాయి రసం ఇయ్యి, అబ్బబ్బబ్బబ్బా చచ్చిపోతానని ఆవిడకి అర్థమైనా అర్థమవకపోయినా ఆఫీసులో విషయాలన్నీ చెప్పేయడం మొదలెడతాడు. చెప్పింది వింటున్నావా అంటుంటాడు. వాడు వచ్చేస్తాడు, ఆ బూట్లు అక్కడ వదిలేస్తాడు, తెల్లటి సాక్స్ వేసుకుని ఇంట్లో పరిగెత్తేస్తుంటాడు, అమ్మా అమ్మ ప్రైవేట్కి వెళ్ళిపోవాలి, తొందరగా టిఫిన్ పెట్టి అమ్మా అంటాడు. ఆ పిల్ల వచ్చేస్తుంది, గబగబా వచ్చేసి, అమ్మా ఏముండవు అని ఇలా లాగి ఓ జాడి కింద పడేస్తుంది. ఇల్లంతా కళింగ యుద్ధ భూమి, ఎంత ఓ చప్పుళ్ళు. మళ్ళీ రాత్రి 9 అవుతుంది, ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుంటారు, శివానుగ్రహం, నిద్రపోతారు. పక్షులు చెట్టు కూడా అలాగే ఉంటాయి. చీకటి పడిపోతుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని ఈ గోపకాంతలందరూ కూడా గబగబా నీళ్ల కుండలు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంటారు. పక్షులు చెట్టుకి చేరిపోతుంటాయి, పశువులన్నీ గబగబా వాటి యొక్క కొట్టములకు అవి వెళ్ళిపోతుంటాయి, అన్నీ కూడా తమ తమ విశ్రాంతి స్థానములలోకి అవి ప్రవేశించేస్తుంటాయి. ఇలా తమ తమ విశ్రాంతి స్థానముల వైపుకి వెళ్ళిపోయేటట్టుగా బుద్ధి ప్రచోదనం చేసిన వాడున్నాడే ఆయనే. అందరూ ఇంకా మీ పనులు కట్టేసి పొద్దున్నీ చేశారు కదా, వెళ్ళి పడుకోండి. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? 5 అవుతుంది, పిల్లలు ఇంకా ఏదోను మేస్టార్ చెప్తున్న పాఠాన్ని సంతోషంగా అలా వింటుంటాడు. ఏదో మేస్టారు అద్భుతంగా ఆ ప్రతాపరుద్ర గజపతి చేసినటువంటి దండయాత్రల్ని సోషల్ పాఠం చెప్తున్నాడు అనుకోండి, అలా నోళ్ళు అప్పగించి పిల్లలందరూ ఆ పాఠం వింటుంటారు. జటిలమైన లెక్క కొంతమంది పిల్లలు క్లాసులో వింటుంటారు. ఇంతలోకే టంగ్ 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 గంట పడేస్తారు, అయిపోయింది స్కూలు. ఇంకా మాస్టర్ చెప్తున్న ఆఖరి మాటలు ఎవరికి గబగబా పుస్తకాలు మూసేసి సంచిలో పెట్టేసుకుని వీళ్ళు గబగబ లేచి నిలబడిపోతారు అంతే. ఆ సరే అని మాస్టర్ కూడా డస్టర్ పుస్తకం మడత పెట్టేసి ఓసారి ఇలా తుడిచేసుకుని ఆ క్లాస్ లీడర్ ఎవడో పట్టుకుని గబగబ రూమ్లోకి వెళ్ళిపోతుంటాడు, ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు అంతే. ఈ పిల్లలందరూ కోలాహలంగా రోడ్డెక్కేసి పరుగులు ఇంక ఇళ్ళకి.
గంట కొడితే వెళ్ళిపోవడం ఎలా ఉంటుందో మళ్లీ ఆకాశంలో నీలలోహితుడు రుద్రుడు కనపడేటప్పటికీ సమస్త భూతములు విశ్రాంతి వైపుకి వెళ్ళిపోవడం అలా ఉంటుంది. అది మీరు దర్శనం చేసి ఆనందించాలి. ఆ నీలలోహిత రుద్రుడు కనపడగానే సమస్త భూతములు విశ్రాంతిలోకి వెళ్ళిపోవడానికి మళ్ళీ ఉద్యుక్తమవుతుంటే అబ్బబ్బబ్బా ఏమి శివానుగ్రహం రా, మళ్ళీ ఇవన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి కంబళీ ఉన్నవాడు కంబళీ కప్పుకుని, నేల మీద పడుకునేవాడు నేల మీద, ఓవర్ బ్రిడ్జి ఫుట్పాత్ మీద పడుకునేవాడు ఫుట్పాత్ మీద, డబుల్ కాట్ బెడ్ ఉన్నవాడు బెడ్ మీద, ఏసీ ఉన్నవాడు ఏసీ వేసుకుని, ఏసీ లేనివాడు ఫ్యాన్ వేసుకుని, ఎవడు ఎలా పడుకుంటే అలా. మీరు మధ్యాహ్నం రాత్రి రెండింటికి ఒకసారి లేచి వచ్చి బాల్కనీలో నిలబడి అలా చూడండి పై మేడ ఎక్కి లోకాన్ని. ఆఖరికి వీధి చివర కుక్క కూడా కాళ్లతో ఓ గుంట తవ్వుకుని అందులో పడుకుని తన మూతి తీసుకెళ్లి ఈ కాళ్ల మధ్యలో పెట్టేసుకుని పడుకుంటాడు. సమస్త భూతములకు కూడా ఇంద్రియముల శక్తినివ్వడానికి నిద్రాకాలిక సుఖమునిచ్చి అందరినీ తన ఒడిలోకి తీసుకుని అలిసిపోయినటువంటి పిల్లలు అమ్మ వెంకటాచలంలో మరమరాలు కొనిపెట్టి ఆ మరమరాల మిక్సర్ కూర్చుంటే ఇట్నించోడు 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 తల పెట్టుకుని పడుకుంటే అందరూ గుళ్ళు చేయించుకుని నిద్రపోతుంటే అమ్మ తొడలు కాళ్ళు ఎత్తితే వాళ్ళకి ఎక్కడ నిద్రాభంగం అవుతుందో అని నిప్పెడుతున్నా వాళ్ళ వీపుల మీద జో కొడుతూ తన అలా చూస్తుంటే నిద్రపోతున్న పిల్లల వంక చొంగ కారుస్తూ తన చీర తడిచిపోతున్నా మురిసిపోయిన అమ్మలా ఇన్ని భూతములను తన ఒడిలో సేద తీర్చి నిద్రపుచ్చుతుంటాడు. అది శివస్వరూపం. ఇది దాన్ని దర్శనం చేయండి, అవ్యక్తానందం. ఆహా తండ్రి ఏమి శక్తినిది, ఏమి ఉదారుడవు తండ్రి. మళ్ళీ తెల్లవారుతుందంతే అఖిల జగముల కంజర యగుతు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళదంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు తిక్కన గారు విరాట పర్వంలో. మళ్ళీ సమస్త భూతములను మీల్కొలుపుతాడు. అందరూ లేచి తమ పనులు తాము మొదలు పెడతారు. అయ్యో ఎవడికేం కష్టం వస్తుందో ఓసారి నన్ను చూసేడితే బాగున్నాం, ఇంకో చోట ఇంకో చోట కనబడితే వాడు తెల్లారకట్ లేచి రాడు. ఎవడింట్లోంచి వాడు ఇలా పైకి చూసినా కనపడేటట్టు నీలలోహిత రుద్రుడై ఆకాశంలో కనపడతాడు. అందుకే వేదం అంది, ద్రాపే అంధ సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణాం పశూనాం ఆభేర్మో రోమో ఏషాం కించనా మమత అంది. ద్రాపే ఈశ్వరా, నీవు మేము చేసినటువంటి పాపములను దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని కష్టపెట్టవద్దు. నువ్వు అన్నమునకు అధిదేవతవి, అన్నం తినాలన్నంతసేపే బతికి ఉంటాడు. అన్నం మీద వైముఖ్యం వచ్చేసిందో వెళ్ళిపోతున్నాడని గుర్తు. అన్నం తినగలిగినటువంటి అదృష్టాన్ని మాకి, సుఖములను ఇంట్లో ఉండడం కాదు వాటిని అనుభవించగలిగినటువంటి ప్రజ్ఞ ఈ. ఇంట్లో ఏసీ ఉంది, గుండెల నిండా శ్లాష్మ ఉంది, ఏమిటి ఉపయోగం, వేసుకోవడానికి వీల్లేదు. ఇంట్లో మంచి చింతకాయ పులుసు పెట్టగలిగిన భార్య ఉంది, ఒంటి నిండా బీపీ ఉంది, ఏమిటి ప్రయోజనం, తినడానికి వీల్లేదు. ఇంట్లోనేమో బాగా ముగ్గిన సీతాఫలాలు ఉన్నాయి, ఒంటి నిండా 370 షుగర్ ఉంది, ఏమిటి ప్రయోజనం, తినడానికి లేదు. ద్రాపేయం ధసస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణాం ఏషాం పశూనాం ఆభేర్మో రోమో ఏషాం కించనా మమత. ఇది అభిషేకం. చల్లబడు తండ్రి, నువ్వేం చేస్తావో తెలుసా, అన్నం తినే అదృష్టాన్ని, సుఖములు అనుభవించగలిగిన అదృష్టాన్ని నాకే కాదు పశువులకి, శం చతుష్పదే శం ద్విపదే రెండు కాళ్ళున్నవి నాలుగు కాళ్ళున్నవి మా పశువులు మేము ఆయుర్దాయంతో సంతోషంగా ఆనందంగా ఉండగలిగినటువంటి స్థితిని కటాక్షించు. మా పాపములు చేసి ఉన్నాయే అవి చూసి మా మీద కోపం పెంచుకుని ఇలా వేలు చూపించి మమ్మల్ని బయట మమ్మల్ని మా మీద పగపట్టి మమ్మల్ని నరకంలోకి తొయ్యకు తండ్రి, మమ్మల్ని కాపాడు, మా బుద్ధిని మంచి వైపు ప్రచోదనం చేయి, మాతో మంచి పనులు చేయించు, మమ్మల్ని మా పశువుల్ని కాపాడు. ఓ నీలలోహిత రుద్రుడా, నువ్వు ఇది చెయ్యగలవు. నీలలోహిత రుద్రుడు చేసేటటువంటి మహోపకారం అది. మీరు రోజు అందుకే రుద్రాభిషేకం చేయకపోయినా రుద్రాన్ని పారాయణ చేసి నీళ్లు విడిచిపెట్టి ఆ నీళ్లు తీర్థంగా పుచ్చుకుంటే చాలంత శక్తివంతం అంటారు. అయితే స్వరం తెలిసి ఉండాలి, ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీల్లేదు అలాగా. కాబట్టి అది చేసి తీర్థం పుచ్చుకున్న అంత శక్తి అది. చేత కాకపోతే ఏ నీలలోహిత రుద్రుణ్ణి చూడడానికి ఏం కష్టం లేదుగా, బయటికి వెళ్ళి చూడగలరుగా తెల్లవారకట లేచి. నేను తెల్లవారకట కూడా లేవలేనంటే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తానొచ్చినా తాను రాని వాడు కృతజ్ఞుడు, ఈశ్వరుడే వచ్చినా రాకపోతే నీ కర్మ, నిన్నెవడో రక్షించలేడు. కాబట్టి పశువుల్ని మన్ని మన బుద్ధుల్ని నరకం రాకుండా పుణ్యలోకములకు తీసుకెళ్లగలిగినటువంటి శక్తిని ఇన్నిటిని కలిగిన వాడై
ఉదారుడై ఉభయ సంధ్యలయందు దర్శనమిచ్చి సమస్త భూతములను కాపాడగలిగినటువంటి వాడై ఏమీ చదువుకోని వాళ్ళ దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళ వరకు అందరికీ దర్శనమిచ్చేటటువంటి సులభుడైన పరమశివుని యొక్క రూపమేదుందో దానికే నీలలోహిత రుద్రుడు అని పేరు. ఈ లోకమునంతటినీ కాపాడి, దేవతలను కాపాడి, రాక్షసులను కాపాడి, హాలాహల భక్షణము చేసినటువంటి శివస్వరూపం అత్యంత సౌలభ్యముతో కూడినటువంటి శివస్వరూపం. ఇది ప్రతిరోజు సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి ఆకాశంలో కనపడతాడు ఆయన. బ్రాహ్మీ ముహూర్తం దాటి అరుణోదయ వేళ అంటారంటే సూర్యోదయం అవడానికి పూర్వం కొద్దిగా ఎర్రటి కాంతులు ఆకాశం మీద చిమ్ముకున్నప్పుడు ఆయన వస్తారు ఆకాశం మీదకి. ఎందుకు వస్తారో తెలుసా అండి? మంగళప్రద దర్శనాన్ని ఇవ్వడానికి. ఇదే వేదం అంది, అసౌ యో వసర్పతి నీల గ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య. ఎవరో గొప్ప ధ్యాననిష్ట కలిగిన వారు, తపశ్శక్తి కలిగిన వారు, ఋషులైన వారు, సమాధిలో ఉన్నవారికి ఈశ్వరుడు లోపల దర్శనమిస్తే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాన్ని కృత్వాభివదం యదాస్తే, అటువంటి వారికి సమాధిలో ఈశ్వరుడు చెప్పి దర్శనమిస్తే అనుభవించగలిగినటువంటి పరమేశ్వరుని యొక్క దర్శన భాగ్యం ఎంత సులభం చేశాడో తెలుసా అండి? ఆయన నీలలోహిత రుద్రుడు ఏమీ చేతకానటువంటి, కేవలం ఇంట్లో పనులు చేసేటటువంటి, ఏ శాస్త్రము చదువుకోనటువంటి, కనీసంలో కనీసం అక్షర జ్ఞానం కూడా లేనటువంటి గృహిణులైనటువంటి కాంతలు కడవలు పట్టుకుని వెళ్లి నీళ్లు తెచ్చుకునే వాళ్ళకి కూడా నేను కనపడతాను. కాదు కాదు, మేకలు గొర్రెలు కాసుకునే వాళ్ళకి కూడా నేను కనపడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఎందుకో తెలుసా అండి? అదే ఆదిత్య దర్శనము అని పిలుస్తారు. ఉదయం వేళ ఆకాశం నల్లగా ఉంటుంది, కొద్దిగా ఎర్రటి కాంతులు చిమ్ముతున్నప్పుడు మీరు ఆకాశం వంక పరీక్షగా నమస్కారం చేస్తూ అందున రుద్రపారాయణ చేస్తూ చూడగలిగితే ఆ ఎర్రటి కాంతుల మధ్యలో నల్లటి ఆకాశం కనపడుతుంది. ఒక స్థితిలో ఆ ఎర్రతనం దట్టంగా వస్తుంది, కొద్దిసేపే ఉంటుంది ఆ దట్టమైన ఎరుపు ఉండి వెంటనే మళ్ళీ తగ్గిపోయి సూర్యబింబం పైకి వచ్చేస్తుంది. ఆ దట్టమైన ఎర్రకాంతిలో కొద్ది కొద్దిగా నల్లటి ఆకాశం కనపడుతుందే, అదే నీలలోహిత రుద్రుడు. అప్పుడు ఆయనే ఆకాశం మీదకు వస్తాడు అని. అది మీకు దేనికి ప్రారంభకాలం? మీ పనులన్నీ చేసుకోవడానికి ప్రారంభకాలం అదే. అక్కడి నుంచే మీరు ఇంకా పనులు చేసుకోవడం మొదలెడతారు. మీరు చేసే పనులన్నీ ఏది కోరి చేస్తారు? మీరు నేను నాశనం అయిపోవాలి సర్వేశ్వర అని ఎవడైనా ఏ పనైనా చేస్తాడా? ఎవడు చేసినా ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం కదా. పరమమంగళప్రదమైనటువంటి నీలలోహిత దర్శనం ఆకాశంలో చేసి ఆ రోజు పనులు ప్రారంభం చేస్తే అన్ని పనులు మంగళప్రదంగా పూర్తవుతాయి. ఒకవేళ ఆపద రావలసి ఉన్నా బాగా తగ్గించి ఈశ్వరుడు కాపాడతాడు. మళ్ళీ ఎప్పుడు కనపడతాడో తెలుసా అండి? మళ్ళీ సూర్యాస్తమయ సమయంలో కనపడతాడు. కనపడిట లోకానికి ఇది ప్రారంభ వేళ, మీ కార్యాలు ప్రారంభించండి నేనున్నాను. మీరు చూడండి, మీరు ఒక పెద్ద పని మొదలెట్టారనుకోండి, మొదలు పెడితే మీ అంత మీరు మొదలెట్టారనుకోండి, ఒక బిగుడు, ఒక భయం ఉంటుంది, అమ్మో ఇదేమైనా తప్పు అవుతుందేమో, ఇదేమైనా పొరపాటు అవుతుందేమో, ఇంత చేసిన తర్వాత ఏమైనా అవుతుందేమో అని. అన్నీ తెలుసున్న ఒక పెద్ద ఆయన, మీకేమీ పర్వాలేదు నేనున్నాను, మీరు ప్రారంభం చేయండి, నేను చూస్తూ ఉంటాను అన్నాడు అనుకోండి, ఇంకా మీకు ధైర్యం ఉంటుంది. ఆయన ఉన్నారు పర్వాలేదు, ఆయన చూసుకుంటూ ఉంటారు, పెద్ద ఆయన, మహానుభావుడు, ఆయన చక్కటి దృష్టి మన మీద పడింది కాబట్టి ఆయన కాపాడుతూ ఉంటారు, ఈ నమ్మకం మీకు కలుగుతుంది. నీలలోహిత దర్శనం ఆకాశంలో చేసిన తరువాత ప్రారంభం చేసేటటువంటి పనులన్నీ వెనక పెద్ద ఆయన ఉన్నాడన్న నమ్మకంతో ప్రారంభం చేసినవి కాబట్టి చక్కగా జరగడం మొదలవుతాయి, బుద్ధి ప్రచోదనం కలుగుతుంది, సరిగ్గా పనిచేస్తారు. మళ్ళీ మీరు శ్రీరామాయణంలో దానికి సంబంధించిన వర్ణనలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఎవరు చెప్పారని వెళ్ళిపోతాయి పక్షులన్నీ గోళ్లకి. మీరు చూడండి, మళ్ళీ సాయంకాలం అరుణకాంతులు వస్తాయి. ఇక్కడ కాదు, మీరు ఏదైనా ఆ పరవస్తు చెన్నై సూర్యు వర్ణిస్తారే, గోదావరి నది తీరంబన ఒక పెద్ద వటవృక్షంబు గలదు, దానిని ఆశ్రయించి అనేక మృగ కాక జంబుకంబులు ఉండు అని సాయంకాలం అయ్యేటప్పటికి చెట్టుని చేరుకునేటటువంటి పక్షుల యొక్క అరుపులు మీరు వినాలి.
సూర్యోదయంలో అవి నిద్రలేచినటువంటి హడావిడి వినాలి. నేను ఒకప్పుడు ఒక ఊళ్ళో ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఎదురుగుండా ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది, ఏదో శమీ వృక్షం అంత చెట్టు. ఆ చెట్టును ఆశ్రయించి ఎన్నో పక్షులు ఉండేవి. ఉదయం వేళలో అవి నిద్రలేచి చేసేటటువంటి కిలకిలారావములు, రాత్రి అవి చెట్టు మీదకి చేరిపోయినప్పుడు చేసేటటువంటి అరుపులకి మాట వినపడేది కాదు. ఒక అరగంట అంత సందడి. మీరు చూడండి, సాయంకాలం అయ్యేటప్పటికి కొడుకు వచ్చేస్తాడు, కూతురు వచ్చేస్తుంది, ఆయన వచ్చేస్తాడు, ఇంకా ఇంట్లో అప్పటి వరకు ఆవిడ హాయిగా ఛానల్ మార్చి, ఈ ఛానల్ ఈ ఛానల్ మార్చి, ఆ ఛానల్ ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు వచ్చేస్తారంతే, ఏమే ఏది కాస్త బత్తాయి రసం ఇయ్యి, అబ్బబ్బబ్బబ్బ చచ్చిపోతానని ఆవిడకి అర్థమైనా అర్థమవకపోయినా ఆఫీసులో విషయాలన్నీ చెప్పేయడం మొదలెడతాడు. చెప్పింది వింటున్నావా అంటుంటాడు. వాడు వచ్చేస్తాడు, ఆ బూట్లు అక్కడ వదిలేస్తాడు, తెల్లటి సాక్స్ వేసుకుని ఇంట్లో పరిగెత్తేస్తుంటాడు. అమ్మ అమ్మ ప్రైవేట్కి వెళ్ళిపోవాలి, తొందరగా టిఫిన్ పెట్టి అమ్మా అంటాడు. ఆ పిల్ల వచ్చేస్తుంది, గబగబా వచ్చేసి అమ్మాయి ఏం వండావు అని ఇలా లాగి ఓ జాడి కింద పడేస్తుంది. ఇల్లంతా కళింగ యుద్ధ భూమి, ఎంత ఓ చప్పుళ్ళు. మళ్ళీ రాత్రి 9 అవుతుంది, ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుంటారు, శివానుగ్రహం, నిద్రపోతారు. పక్షులు చెట్టు కూడా అలాగే ఉంటాయి. చీకటి పడిపోతుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని ఈ గోపకాంతలందరూ కూడా గబగబా నీళ్ల కుండలు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంటారు. పక్షులు చెట్టుకి చేరిపోతుంటాయి, పశువులన్నీ గబగబా వాటి యొక్క కొట్టములకు అవి వెళ్ళిపోతుంటాయి. అన్నీ కూడా తమ తమ విశ్రాంతి స్థానములలోకి అవి ప్రవేశించేస్తుంటాయి. ఇలా తమ తమ విశ్రాంతి స్థానముల వైపుకి వెళ్ళిపోయేటట్టుగా బుద్ధి ప్రచోదనం చేసిన వాడున్నాడే ఆయనే. అందరూ ఇంకా మీ పనులు కట్టేసి పొద్దున్నుంచి చేశారు కదా, వెళ్ళి పడుకోండి. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? 5 అవుతుంది, పిల్లలు ఇంకా ఏదోను మేస్టారు చెప్తున్న పాఠాన్ని సంతోషంగా అలా వింటుంటాడు. ఏదో మేస్టారు అద్భుతంగా ఆ ప్రతాపరుద్ర గజపతి చేసినటువంటి దండయాత్రల్ని సోషల్ పాఠం చెప్తున్నాడు అనుకోండి, అలా నోళ్ళు అప్పగించి పిల్లలందరూ ఆ పాఠం వింటుంటారు. జటిలమైన లెక్క కొంతమంది పిల్లలు క్లాసులో వింటుంటారు. ఇంతలోకే టంగ్ 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 గంట పడేస్తారు, అయిపోయింది స్కూలు. ఇంకా మాస్టర్ చెప్తున్న ఆఖరి మాటలు ఎవరికి గబగబ పుస్తకాలు మూసేసి సంచిలో పెట్టేసుకుని వీళ్ళు గబగబ లేచి నిలబడిపోతారు అంతే. ఆ సరే అని మాస్టర్ కూడా డస్టర్ పుస్తకం మడత పెట్టేసి ఓసారి ఇలా తుడిచేసుకుని ఆ క్లాస్ లీడర్ ఎవడో పట్టుకుని గబగబ రూమ్లోకి వెళ్ళిపోతుంటాడు. ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు అంతే. ఈ పిల్లలందరూ కోలాహలంగా రోడ్డెక్కేసి పరుగులు ఇంక ఇళ్ళకి. గంట కొడితే వెళ్ళిపోవడం ఎలా ఉంటుందో మళ్లీ ఆకాశంలో నీలలోహితుడు రుద్రుడు కనపడేటప్పటికీ సమస్త భూతములు విశ్రాంతి వైపుకి వెళ్ళిపోవడం అలా ఉంటుంది. అది మీరు దర్శనం చేసి ఆనందించాలి. ఆ నీలలోహిత రుద్రుడు కనపడగానే సమస్త భూతములు విశ్రాంతిలోకి వెళ్ళిపోవడానికి మళ్ళీ ఉద్యుక్తమవుతుంటే అబ్బబ్బబ్బా ఏమి శివానుగ్రహం రా, మళ్ళీ ఇవన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి కంబళి ఉన్నవాడు కంబళీ కప్పుకుని, నేల మీద పడుకునేవాడు నేల మీద, ఓవర్ బ్రిడ్జి ఫుట్పాత్ మీద పడుకునేవాడు ఫుట్పాత్ మీద, డబుల్ కాట్ బెడ్ ఉన్నవాడు బెడ్ మీద, ఏసీ ఉన్నవాడు ఏసీ వేసుకుని, ఏసీ లేనివాడు ఫ్యాన్ వేసుకుని, ఎవడు ఎలా పడుకుంటే అలా. మీరు మధ్యాహ్నం రాత్రి 2 ఒకసారి లేచి వచ్చి బాల్కనీలో నిలబడాలా చూడండి, పై మేడ ఎక్కి లోకాన్ని. ఆఖరికి వీధి చివర కుక్క కూడా కాళ్లతో ఓ గుంట తవ్వుకుని అందులో పడుకుని తన మూతి తీసుకెళ్లి కాళ్ల మధ్యలో పెట్టేసుకుని పడుకుంటాడు. సమస్త భూతములకు కూడా ఇంద్రియముల శక్తినివ్వడానికి నిద్రాకాలిక సుఖమునిచ్చి అందరినీ తన ఒడిలోకి తీసుకుని అలిసిపోయినటువంటి పిల్లలు, అమ్మ వెంకటాచలంలో మరమరాలు కొనిపెట్టి ఆ మరమరాల మిక్సర్ కూర్చుంటే ఇట్నించోడు 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 తల పెట్టుకుని పడుకుంటే అందరూ గుళ్ళు చేయించుకుని నిద్రపోతుంటే అమ్మ తొడలు కాళ్ళు ఎత్తితే వాళ్ళకి ఎక్కడ నిద్రాభంగం అవుతుందో అని నిప్పెడుతున్నా వాళ్ళ వీపుల మీద జో కొడుతూ తన అలా చూస్తుంటే నిద్రపోతున్న పిల్లల వంక చొంగ కారుస్తూ తన చీర తడిచిపోతున్న మురిసిపోయిన అమ్మలా ఇన్ని భూతములను తన ఒడిలో సేద తీర్చి నిద్రపుచ్చుతుంటాడు. అది శివస్వరూపం. ఇది దాన్ని దర్శనం చేయండి, అవ్యక్తానందం. ఆహా తండ్రి ఏమి శక్తినిది, ఏమి ఉదారుడవు తండ్రి. మళ్ళీ తెల్లవారుతుందంతే అఖిల జగముల కందెర ఎగుతు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళదంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు తికన గారు విరాట పర్వంలో. మళ్ళీ సమస్త భూతములను మేల్కొలుపుతాడు. అందరూ లేచి తమ పనులు తాము మొదలు పెడతారు. అయ్యో ఎవడికేం కష్టం వస్తుందో, ఓసారి నన్ను చూసేడితే బాగున్నాం. ఇంకో చోట ఇంకో చోట కనపడితే వాడు తెల్లారకట లేచి రాడు. ఎవడింట్లోంచి వాడు ఇలా పైకి చూసినా కనపడేటట్టు నీలలోహిత రుద్రుడై ఆకాశంలో కనపడతాడు. అందుకే వేదం అంది, ద్రాపే అంధసస్పతే దరిద్రం నీలలోహిత
ఏషాం పురుషాణం పశూనాం ఆభేర్మో రోమో ఏషాం కించనామత అంది. ద్రాపే ఈశ్వరా, నీవు మేము చేసినటువంటి పాపములను దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని కష్టపెట్టవద్దు. నువ్వు అన్నమునకు అధిదేవతవి. అన్నం తినాలన్నంతసేపే బతికి ఉంటాడు. అన్నం మీద వైముఖ్యం వచ్చేసిందో వెళ్ళిపోతున్నాడని గుర్తు. అన్నం తినగలిగినటువంటి అదృష్టాన్ని మాకి, సుఖములను ఇంట్లో ఉండడం కాదు వాటిని అనుభవించగలిగినటువంటి ప్రజ్ఞ. ఇంట్లో ఏసీ ఉంది, గుండెల నిండా శ్లాష్మ ఉంది, ఏమిటి ఉపయోగం? వేసుకోవడానికి వీల్లేదు. ఇంట్లో మంచి చింతకాయ పులుసు పెట్టగలిగిన భార్య ఉంది, ఒంటి నిండా బీపీ ఉంది, ఏమిటి ప్రయోజనం? తినడానికి వీల్లేదు. ఇంట్లోనేమో బాగా ముగ్గిన సీతాఫలాలు ఉన్నాయి, ఒంటి నిండా 370 షుగర్ ఉంది, ఏమిటి ప్రయోజనం? తినడానికి లేదు. ద్రాపేయం ధసస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఏషాం పశూనాం ఆభేర్మో రోమో ఏషాం కించనామత. ఇది అభిషేకం. చల్లబడు తండ్రి, నువ్వేం చేస్తావో తెలుసా? అన్నం తినే అదృష్టాన్ని, సుఖములు అనుభవించగలిగిన అదృష్టాన్ని నాకే కాదు పశువులకి. శం చతుష్పదే శం ద్విపదే, రెండు కాళ్ళున్నవి నాలుగు కాళ్ళున్నవి మా పశువులు, మేము ఆయుర్దాయంతో సంతోషంగా ఆనందంగా ఉండగలిగినటువంటి స్థితిని కటాక్షించు. మా పాపములు చేసి ఉన్నాయే, అవి చూసి మా మీద కోపం పెంచుకుని ఇలా వేలు చూపించి మమ్మల్ని బయట మమ్మల్ని మా మీద పగపట్టి మమ్మల్ని నరకంలోకి తొయ్యకు తండ్రి. మమ్మల్ని కాపాడు, మా బుద్ధిని మంచి వైపు ప్రచోదనం చెయ్యి, మాతో మంచి పనులు చేయించు, మమ్మల్ని మా పశువుల్ని కాపాడు. ఓ నీలలోహిత రుద్రుడా, నువ్వు ఇది చెయ్యగలవు. నీలలోహిత రుద్రుడు చేసేటటువంటి మహోపకారం అది. మీరు రోజు అందుకే రుద్రాభిషేకం చేయకపోయినా రుద్రాన్ని పారాయణ చేసి నీళ్లు విడిచిపెట్టి ఆ నీళ్లు తీర్థంగా పుచ్చుకుంటే చాలంత శక్తివంతం అంటారు. అయితే స్వరం తెలిసి ఉండాలి, ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీల్లేదు అలాగా. కాబట్టి అది చేసి తీర్థం పుచ్చుకున్న అంత శక్తి. అది చేత కాకపోతే ఏ నీలలోహిత రుద్రుణ్ణి చూడడానికి ఏం కష్టం లేదుగా. బయటికి వెళ్ళి చూడగలరుగా తెల్లవారకట లేచి. నేను తెల్లవారకట కూడా లేవలేనంటే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తానొచ్చినా తాను రాని వాడు కృతజ్ఞుడు. ఈశ్వరుడే వచ్చినా రాకపోతే నీ కర్మ, నిన్ను ఎవడో రక్షించలేడు. కాబట్టి పశువుల్ని మన్ని మన బుద్ధుల్ని నరకం రాకుండా పుణ్యలోకములకు తీసుకెళ్లగలిగినటువంటి శక్తిని ఇన్నిటిని కలిగిన వాడై ఉదారుడై ఉభయ సంధ్యలయందు దర్శనమిచ్చి సమస్త భూతములను కాపాడగలిగినటువంటి వాడై ఏమీ చదువుకోని వాళ్ళ దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళ వరకు అందరికీ దర్శనమిచ్చేటటువంటి సులభుడైన పరమశివుని యొక్క రూపమేదుందో దానికే నీలలోహిత రుద్రుడు అని పేరు.